గ్రామీణ పారిశుద్ధ్యానికి మరుగుదొడ్ల నిర్మాణం, వాటి వాడకం చాలా కీలకం. అందుకే ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించడం ఒక ముఖ్యమైన ఆవశ్యకత. మరుగుదొడ్లను నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ తక్కువ ఖర్చుతో స్థానికంగా దొరికే వనరులతో నిర్మించాలి. మట్టిటికల తయారీకి కావలసిన ముడి పదార్థాలు మన గ్రామ పరిసరాల్లోనే లభ్యమవుతాయి. మట్టిటికల తయారీకి కావలసిన ముఖ్యమైన ముడి పదార్థాలు ఎర్రమట్టి, ఇసుక, సిమెంట్, సున్నం నీళ్ళు, రాయిపొడి, ఇంకా ఇటుకల తయారీకి ఉపయోగించే పరికరం. ఇప్పుడు ఇటుకలను తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం. ముందుగా మట్టి, ఇసుక, రాయిపొడిని విడివిడిగా జల్లెడ పట్టుకోవాలి. ఇలా జల్లెడ పట్టిన తరువాత 38 తట్టల మట్టిని తీసుకోవాలి. అంటే 38 గంపల మట్టిని తీసుకోవాలి. తరువాత అందులో 8 తట్టల అంటే 8 గంపల ఇసుకను అందులో కలుపుకోవాలి. ఆ తరువాత 4 తట్టల రాయిపొడిని కలుపుకోవాలి. ఆ తరువాత 1 బస్తా సిమెంట్ను అందులో బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన మిశ్రమంలో 1 గుంత చేసి అందులో సున్నము నీళ్లను కలుపుకోవాలి. ఈ నీళ్లతో సిమెంట్, ఎర్రమట్టి, ఇసుక, రాయిపొడిని తడిపొడిగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అరచేతిలో వేసుకుని ముద్ద చేసి కింద వేసినట్లయితే అది వదులుగా విడిపోవాలి. అటువంటి మిశ్రమం ఇటుకల తయారీకి మంచిదని అర్థం. ఇలా తయారైన మిశ్రమాన్ని ఇనుప గంపలోకి తీసుకోవాలి. ఈ గంప పరికరంతో పాటే వస్తుంది. ఇందులో అందాజుగా 10 కేజీల మిశ్రమం పడుతుంది. అంటే ఇప్పుడు మట్టి ఇటుకల తయారీ పరికరంతో వచ్చిన ఇటుక నమూనా పెట్టెను ఆయిల్తో పుయ్యాలి. ఆయిల్ పూసిన తరువాత 10 కేజీల మిశ్రమాన్ని ఆ పెట్టెలో బాగా అదుముతూ పొయ్యాలి. ఇప్పుడు అలా బాగా అదిమిన ఇటుకను ఆ పెట్టెలో నుండి బయటకు తీసి ఎండలో ఆరబెట్టాలి. ఇలా బయటికి తీసిన ఇటుకలను 21 రోజుల పాటు రోజుకు 2 సార్లు నీటితో తడుపుతూ ఎండలో ఆరబెట్టాలి. అంటే క్యూరింగ్ చేసుకోవాలన్నమాట. 21 రోజుల తరువాత ఆ ఇటుకలను మరుగుదొడ్ల నిర్మాణంలో మనం వాడుకోవచ్చు. మట్టి ఇటుకల తయారీని గ్రామీణ స్వయం సహాయక మహిళా పొదుపు సంఘాలు స్వయం ఉపాధిగా కూడా మలుచుకోవచ్చు. గ్రామ సమైక్య ద్వారా ఆసక్తి ఉన్న స్వయం సహాయక సంఘాలు ఇటుకల తయారీ పరికరాన్ని పొంది ఇటుకల తయారీని స్వయం ఉపాధిగా స్వీకరించవచ్చు. ఇలా ఉమ్మడిగా ఇటుకల తయారీ చేపట్టడం వల్ల స్వయం ఉపాధి పొందడమే కాకుండా ఇటుకలను తక్కువ ధరకి తయారు చేసి గ్రామస్తులకు తక్కువ ధరకి అందివచ్చు. బయట తయారు చేసిన ఇటుక 1 ఇటుక 17 రూపాయలు అయితే గ్రామ సంఘాలు వారే సొంతంగా తయారు చేసిన ఇటుక అందాజుగా 10 రూపాయలకు మాత్రమే గ్రామస్తులకు అందివ్వడం అందుకు నిదర్శనం. పై విధానంలో ఇసుక మట్టిని కుదించి ఇటుకలు తయారు చేయడం వలన కొన్ని ప్రయోజనాలున్నాయి. మొదటిది, తమ సొంత క్షేత్రాల్లోనే లేదా దగ్గర ప్రదేశాలలో ఈ ఇటుకలను తయారు చేయడం వలన
తయారీ సులభంగా జరుగుతుంది. రవాణా, ఇంధన, కూలీల ఖర్చులు తగ్గుతాయి. సమయం మరియు డబ్బు కూడా ఆదా అవుతుంది. ఇలాంటి ఇటుకలతో ఇళ్ళు కూడా కట్టవచ్చు. ఈ ఇటుకలను కాల్చి తయారు చేయటం లేదు కాబట్టి చెట్లను అడవులను నరికివేయాల్సిన అవసరం లేదు. ఒక సరైన ప్రణాళిక ప్రకారం చేయడం వలన చాలా లాభాలుంటాయి. ఈ ఇటుకల తయారీలో కాలుష్యం కలిగించే అవకాశాలు తక్కువ, కూలీ ఖర్చులు మరియు పనివాళ్ళ అవసరం తక్కువ. మామూలు నైపుణ్యం ఉన్న పనివాళ్లతో కూడా ఈ ఇటుకలు తయారు చేయవచ్చు. ఈ ప్రక్రియ చాలా సులువైనది మరియు ఇతరులు త్వరగా నేర్చుకుని స్వతహాగా ఇటుకల తయారీ యూనిట్ను నెలకొల్పవచ్చు. ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. బహిరంగ మార్కెట్లో పోలిస్తే ఈ విధంగా తయారు చేసిన ఇటుక చాలా సులువు మరియు ధర తక్కువ, కావున మార్కెటింగ్ కూడా సులభమవుతుంది. అధిక ఖర్చులను తగ్గించుకోవచ్చు. కావలసిన యంత్ర పరికరాలను ఒక్కసారి బిగిస్తే దానితో మనకి కావలసిన అచ్చులతో వివిధ సైజులలో ఇటుకలను తయారు చేసుకోవచ్చు.